వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ డిఎసీ సోషల్ స్టడీ లో భాగంగా మనం సెవెంత్ క్లాస్ బంధించినటువంటి మొగల్ సామ్రాజ్యాలు అనే టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎంచుకుంటూ వస్తున్నాం టాపిక్లో వెళితే జహాంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె క్వశ్చన్ ఈ విధంగా రావడం జరుగుతుంది జహాంగీర్ తల్లి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ యొక్క తల్లి ఏ రాజపుత్ర రాజ్యానికి చెందిన రాకుమార్తె దీనికి సరైన ఆన్సర్ జైపూర్ రాకుమార్తె ఇలాగే తర్వాత క్వశ్చన్ చూడండి షాజహాన్ తల్లి ఏ ప్రాంతపు రాజపుత్ర యువరాణి జోధ్పూర్ యువరాణి ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్ల అనుసరించి డిఎస్సిలో టిపికల్గా క్వశ్చన్ రావడం జరుగుతుంది అదేంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ని నేర్చుకుంటే ఈజీగా మన మీరు టెక్స్ట్ బుక్ను అనుసరించి గోల్డ్ అని క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు క్వశ్చన్ ఎలా వస్తుంది మొఘల్ చక్రవర్తులలో ఏ మొఘల చక్రవర్తులు రాజపుత్ర స్త్రీలకు జన్మించారు ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ మొఘల చక్రవర్తులు రాజపుత్ర స్త్రీలకు జన్మించారు అని ఇచ్చి ఆప్షన్ ఏలో అక్బర్ బాబర్ షాజహాన్ ఔరంగజేబు జహాంగీర్ అక్బర్ షాజహాన్ జహాంగీర్ అని ఇస్తాడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు చదవకపోతే రాజపుత్ర స్త్రీలకు జన్మించినటువంటి మొఘల్ చక్రవర్తులు జహాంగీర్ షాజహాన్ వీరిద్దరూ కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు అయిన వీరిద్దరూ రాజపుత్ర స్త్రీలకు జన్మించారు రాజపుత్ర స్త్రీలకు జన్మ జన్మించినటువంటి చాలామంది మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజులకు సంబంధించిన వ్యక్తులు ఉండి ఉండొచ్చు కానీ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజపుత్ర స్త్రీలకు జన్మించినటువంటి చక్రవర్తులు ఎవరంటే జహాంగీర్ షాజహాన్ వీరిద్దరు కూడా రాజకుమార్తెలకు రాజపుత్ర స్త్రీలకు జన్మించారు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నెక్స్ట్ మొఘల్ పరిపాలనలో ఈ క్రింది వారు చక్రవర్తుల ప్రత్యక్ష ఆధీనంలో ఉంటారు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి మొఘల్ పరిపాలనలో ఈ క్రింది వారు చ ఎవరు చక్రవర్తుల ప్రత్యక్ష ఆధీనంలో ఉంటారు అంటే మున్సబ్దార్లు మున్సబ్దార్లు మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష ఆధీనంలో ఉంటారు ఆప్షన్లు ఇస్తారంటే జమీందారులు మున్సబ్దారులు జాగీర్దార్లు జబ్దారులు అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మొఘలుల యొక్క చక్రవర్తుల యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉండేది మున్సబ్దారులు మున్సబ్దారులు దారులను చక్రవర్తులు నియమించి వారికి జీతాలు ఇస్తారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన బిట్ మున్సబ్దారుల బాధ్యత ఏది అంటే టెక్స్ట్ బుక్ అనుసరించి నాలుగు రకాలైనటువంటి బాధ్యతలను మున్సిబ్బుదారులకు ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఈ క్రింది వాటిలో మున్సబ్దారి దారులకు సంబంధించిన బాధ్యత కానిది ఏది అని ఇస్తాడు మూడు ఇచ్చి నాలుగవది వేరేది వేరే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మున్సిబ్బుదారుల బాధ్యత కానిది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎన్నుకోవాలి మున్సిబుదారుల బాధ్యత ఏమిటో తెలుసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కాదో తెలుస్తుంది కాబట్టి మున్సిబ్దారుల బాధ్యత ఏమిటి చక్రవర్తి యొక్క భవంతిని కాపాడే బాధ్యత మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన ఏంటంటే మున్సిబ్దారులు అనేవారు చక్రవర్తుల యొక్క భవంతిని కాపాడుతూ ఉంటారు ఇది మొదటి బాధ్యత రెండు ఒక ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యత మొఘల్ చక్రవర్తి ఆధీనంలో ప్రత్యక్ష ఆధీనంలో ఉండి ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు ఇది రెండవ బాధ్యత మూడు కొత్త రాజ్యాలపై దండయాత్ర చేసే బాధ్యత రాజ ఆజ్ఞానం అనుసరించి కొత్త రాజ్యాలపై దండయాత్ర చేస్తుంటారు ఇది రెండవ బాధ్యత మూడవ బాధ్యత ఇక నాలుగవది తిరుగుబాట్లను అణచివేసే బాధ్యత ఈ నాలుగు బాధ్యతలని మునసబ్దారులు నిర్వర్తిస్తూ ఉంటారు అంటే చక్రవర్తి కొంతమంది మున్సబ్దారులకు భవంతిని కాపాడే బాధ్యత కొంతమంది మున్సిబుదారులకు కొన్ని ప్రాంతాలను పరిపాలించే బాధ్యత కొంతమంది మున్సబ్దారులకు కొత్త రాజ్యాలపై దండయాత్ర చేసే బాధ్యతను మరికొంతమందికి తిరుగుబాటుదారులను అణచివేసే బాధ్యతను అప్పగిస్తారు ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్గా గు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మున్సబ్దారుల బాధ్యతలు ఇక తర్వాత క్వశ్చన్ మన్సబ్దారు మరణం తర్వాత అతని యావదాస్తిని యావదాస్తి ఎవరికి చెందుతుంది క్వశ్చన్ ఈ విధంగా రాకపోయినా మున్సబ్దారు మరణించిన తర్వాత అతని యావదాస్తిని చక్రవర్తి జప్తు చేస్తాడు అంటే మొత్తం చక్రవర్తి తీసేసుకుంటాడు ఎందుకంటే మున్సబ్దారి విధానం అనేది వంశపారంపర్య విధానం కాదు ఎవరికి వారే వారి బాధ్యతను నిర్వర్తించాలి ఈ మున్సబ్దారు మరణించిన తర్వాత అతని కుమారుడికి ఈ మున్సబ్దారు హోదా రాదు మున్సబ్దారులను రెండు మూడు సంవత్సరాలకి మార్చివేస్తూ ఉంటారు చక్రవర్తులు కాబట్టి అతని యొక్క యావదాస్తిని చక్రవర్తి జప్తు చేసేవాడు మున్సబ్దారు మరణించిన తర్వాత అతని యావదాస్తిని చక్రవర్తి జప్తు చేశాడు ఈ పాయింట్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అంత ఉంటుంది తర్వాత ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది విపరీతంగా పెరిగింది మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు ఏ చక్రవర్తి కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎక్కువగా పెరిగింది అంటే ఔరంగజేబు ఔరంగజేబు పరిపాలనా కాలంలో మన్సబ్దారుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది తర్వాత మొఘల్ పాలకుల ప్రధాన ఆదాయ వనరు ఏది క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ వన్లో వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను ఆప్షన్ బి మార్కెట్ యార్డ్లపై పన్ను ఆప్షన్ సి వ్యాపారులపై విధించే ప్రత్యక్ష పన్ను ఆప్షన్ సి జాగీదారుల నుండి వచ్చే పన్ను అనిస్తాడు మొఘల్ పాలకుల యొక్క ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై విధించే పన్ను ఇది గుర్తుపెట్టుకోండి మొఘల్ పాలనంతా వ్యవసాయ ఉత్పత్తులపై వేసిన పన్ను ద్వారా వచ్చే లాభాలతో లేదా పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో జరిగేది కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అక్బర్ ఆర్థిక మంత్రి పేరు ఏమిటి అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్ మల్లు అక్బర్ యొక్క స్నేహితుడు అక్బర్ కాలం నాటి రెవెన్యూ విధానాన్ని ఏమని పిలిచేవారు అక్బర్ కాలం నాటి రెవెన్యూ విధానాన్ని జబ్ద్ జబ్ద్ అని పిలిచేవారు ఇది రెవెన్యూ విధానం ఇక జబ్ద్ అనే రెవెన్యూ విధానం సాధ్యపడని ప్రాంతాలు ఏవి మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో జబ్ద్ అనే రెవెన్యూ విధానాన్ని అనుసరించారు ఈ జబ్ద్ అనే రెవెన్యూ విధానం సాధ్యపడినటువంటి ప్రాంతాలు ఏవి అని కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది జంటలుగా గుజరాత్ బెంగాల్ తూర్పు తీరంలో ఉన్నటువంటి బెంగాల్ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గుజరాత్ ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా జబ్ద్ అనే రెవెన్యూ విధానం సాధ్యపడలేదు గుజరాత్ బెంగాల్ ఇక మొఘల కాలంలో వీరు మొఘల్ అధికారులతో గ్రామస్తుల తరపున సంప్రదింపులు జరపడానికి ప్రతినిధులుగా వ్యవహరించేవారు అంటే గ్రామస్తుల తరపున మొఘల్ అధికారులతో సంప్రదింపులు జరిపే ప్రతినిధులు ఎవరు అని అడుగుతున్నాడు సంప్రదింపులు జరిపే ప్రతినిధులుగా ఎవరు వ్యవహరించేవారు అంటే జమీందారులు జమీందారులు సామాన్య ప్రజల తరపున వ్యవహరించి మొఘల్ అధికారులతో సంప్రదింపులు జరిపేవారు ఆప్షన్స్లో జమీందారులు జాగీర్దార్లు జబ్దధికారులు ఇలా ఇవ్వడం జరుగుతుంది సరైన ఆన్సర్ జమీందారులు ఇది డిఫరెన్స్ డిఎస్సి సోషల్ స్టడీస్ సో సోషల్ స్టడీస్ సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి మొఘల్ చక్రవర్తులు మొఘల్ సామ్రాజ్యం అనే టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మీకు అందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మైర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ యూట్యూబ్లో ఆల్పర్ ప్రస్ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోకు లైక్ చేయండి యూట్యూబ్లో ఆల్పర్ ప్రస్ ఛానల్లో డిఎస్సి సోషల్ స్టడీస్ సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలు సంబంధించిన వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్లో చూడండి ప్లేలిస్ట్లో దేనికదే ప్రత్యేకించి ఇవ్వడం జరుగుతుంది ఉన్నాయి ఒక్కొక్క ప్లేలిస్ట్లో ఎనభై తొంభై వీడియోలు ఉన్నాయి చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ